Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పై రోసయ్య ఆ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ సంచలనమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది వైఎస్ఆర్ సీఎం అయిన రోజులు. 2004లో రెండుసార్లు అధికారంలో ఉన్న చంద్రబాబు చిత్తుగా ఓడి ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఒంటి చేతితో కాంగ్రెస్ను వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారు. వైఎస్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా కొణిజెట్టి రోసయ్య పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్పై మాటల సందర్భంగా డ్రామాలేశాడని, ఆయనది డ్రామా కంపెనీ అని, ఎవరో ఎమ్మెల్యే అంటే రోసయ్య మాట కలిపాడు, డ్రామాలు వేసిన ఎన్టీఆర్ సీఎం అయ్యారు, పాలించాడని అన్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ను అంటావా అని రోసయ్యపై విరుచుకుపడ్డారు. ఆయన మంత్రిగా చేసిన పొరపాట్లు ఎత్తిచూపి ఎండగట్టారు. ముసలోడివి అయిపోతున్నావు, కాస్త ఆవేశం తగ్గించుకో అంటూ హితో పలికారు. దీనికి రోసయ్య మైక్ అందుకుని రెచ్చిపోయారు. చంద్రబాబు టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ను ముందు ఎంత గౌరవించాడో, తర్వాత ఏం జరిగిందో, ఇప్పుడు ఎలా గౌరవిస్తున్నాడో అందరికీ తెలుసు అంటూ ఆయన వెన్నుపోటును ప్రస్తావించారు. ఇక తనకు తెలివి లేదని, కోపం కంట్రోల్ కావడం లేదన్న చంద్రబాబుకు గట్టి కౌంటర్ను రోసయ్య ఇచ్చాడు. నాకు నిజంగా కనుక తెలివి ఉంటే నాడు చెన్నారెడ్డిని, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కత్తితో పొడిచి వారి కుర్చీ లాక్కునేవాడిని కదా అంటూ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను నిండు సభలో మంచి పంచులతో ఉతికి ఆరేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. కొణిజేటి రోసయ్య వ్యూహాల్లో, రాజకీయ చాణక్యాల్లో ప్రత్యర్థులను తన మాటలతో ముప్పతిప్పలు పెట్టడంలో ఆరితేరిన మేధావి. ఆయన మాటల తోటాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.